తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఏదో ఒక రోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు ఇక ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాది అని చెప్పుకున్నారు తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం బాగుందని అన్నారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు ఎన్టీఆర్ పివి నరసింహారావు దేశానికి దశాదిశ చూపించారని చంద్రబాబు అన్నారు టీడీపీ వచ్చిన తర్వాతే తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి తెలిసిందని ఇప్పుడు తెలుగువారు ప్రపంచం నలుమూలలా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతేనని చంద్రబాబు అన్నారు ఇక అప్పట్లో తాను ఐటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు హైదరాబాద్ అభివృద్ధి ప్రతి అడుగులో టీడీపీ వేసిన ముద్ర ఉందని అన్నారు రెండు రాష్ట్రాల్లోనూ తెలుగువారి కోసం టీడీపీ పనిచేస్తుందని చెప్పారు ప్రతి తెలుగు వాడిని సంపన్నుడిని చేయడమే టీడీపీ లక్ష్యం అని చంద్రబాబు చెప్పారు ఇక దేశంలోని వంద ప్రధాన నగరాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు ఇక మరోసారి తనను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తాను హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చానని చెప్పారు చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పలువురు సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు ఘన స్వాగతం అనంతరం తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ టిడిపి అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో టిడిపి పెట్టుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఇటీవలే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా జేపీ నడ్డాలతో చర్చలు జరిపారు ఇక దీంతో పొత్తు వార్తలకు మరింత బలం వచ్చినట్లయింది ఈ క్రమంలో బీజేపీతో పొత్తు సహా తెలంగాణలో పార్టీ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించినట్లు సమాచారం మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ కమెంట్